everyone, welcome back to our channel, Neeja Telugu channel. And ee roju topic lo kelli poye mundu meele evarana kottaga na channel ni chusinatlayite subscribe cheskondi, pakkane unna bell tap cheyandi. Dan valla nenu eppudaithe videos pettano avi meeku ventane vachestayi. And summer ochindante chalu mama mummy ooki recipe ee item chesi pedutundi maaku. And ఎంత బాగా టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ నేను తినాలని అనేంత ఒక్క మాటలు చెప్పాలంటే అమృతంలా ఉంటుందండి ఇది. అండ్ ముఖ్యంగా మ్యాంగోస్తో చేసే రెసిపీ ఇది. అండ్ చూసారా ఇవి మా తోట మామిడి పండ్లు. సో మా తోటకి వెళ్ళి తెప్పించానన్నమాట ఈ మామిడి పండ్లు. సో టేస్ట్ కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ లాగే ఈ మామిడి పళ్ళ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ సమ్మర్లో వీటిని ఎవరు తినకుండా ఉంటారండి? నేనైతే ఒక రేంజ్లో తినేస్తా అన్నమాట ఇది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో మా మామ్ చేసే రెసిపీ మీకు కూడా షేర్ చేయబోతున్నాను. అండ్ తప్పకుండా చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రెసిపీ చూసే ముందు ఈ శారీ నా బ్లౌజ్ అండ్ నా అవుట్ఫిట్ చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి మీషోలోనండి, శారీను ప్లస్ బ్లౌజ్ కూడా. అండ్ మీషోలో బ్లౌజ్ వచ్చేసి 425 రూపీస్ ఏమో పడింది. అండ్ క్వాలిటీ మాత్రం ఆసమ్ అండి, క్వాలిటీ చాలా బాగుంది. శారీ కూడా 728 రూపీస్ పడింది. సో ఇంత తక్కువ ధరకి చాలా మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి నేను వేరప్ చేసుకున్నాను. అండ్ ఇదండి ఇవాళ లుక్ నాది. అండ్ వీటిని కోడ్ నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఫస్ట్ నేను పిండి కలుపుకొని పెట్టుకుంటానండి. ఒక నేను పూరి కోసమని బ్యాటర్ నానబెట్టుకుంటున్నానండి. ఇంచుమించు నేను ఒక టూ కప్స్ పిండి తీసుకున్నాను. అంటే ఇంచుమించు ఒక 250 గ్రామ్స్. పూరీలు పొంగాలంటే ఇది ఒక టిప్ అండి. ఒక 1 to 2 స్పూన్స్ రవ్వ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను, పిండికి తగ్గ సాల్ట్. పూరి పిండి కాబట్టి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. అండ్ కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. పూరి పిండికి ఎలా కలుపుకుంటాము అండ్ ఈ డౌ వచ్చేసి ఇలా కలుపుకోవాలండి గట్టిగా పూరి పిండిలాగా. అండ్ నేను దీన్ని ఒక క్లాత్ తోటైనా లేకపోతే ఒక కవర్ తోటైనా దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దానివల్ల ఇది మెత్తబడిపోతుందని సాఫ్ట్గా అయిపోతుందన్నమాట పిండి. అండ్ ఈ డౌని ఒక 15 to 20 మినిట్స్ ఇలా రెస్ట్ ఇవ్వాలండి దీనికి. అండ్ ఈలోగా మనము మ్యాంగోని పీసెస్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకుందాం. సో బాగా మక్కిన పళ్ళు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. సూపర్ అండి. అండ్ ఇక్కడ నేను ఒక టేస్టీగానే ఉంది, మీకు కాస్త కొంచెం పుల్లగా అనిపించినా లేకపోతే ఒక కాస్త షుగర్ యాడ్ చేసుకోవాలని అనిపించినా మీరు షుగర్ యాడ్ చేసుకో. మీకు కాస్త పుల్లగా అనిపించినా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక మాకు తీగనే ఉన్నాయి కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ నేను వేసాను షుగర్ ఇక్కడ.
దీని ప్యూర్ ఎలా అయిందో కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఆ టేస్ట్ వేరే అయిపోతుందండి సో అలా కాకుండా దీనిలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను అండ్ షుగర్ కూడా బానే ఉందండి నేను దీని ఒక బౌల్ లోకి తీసుకుంటాను అన్నమాట సో దీని నేను ఒక సైడ్ పెట్టుకుంటున్నానండి ఓకే అండి డవ్ ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది సో మనం దీంతోటి పూరి చేసుకుందాం ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి అండ్ నేను ఇక్కడ బాండిలో ఆయిల్ వేస్తున్నాను చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో పూరి పొంగితే ఆనందమే వేరు కదా అది బాగా పొంగుతుంది చూసారా టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మ్యాంగో ప్యూరీతో వేడి వేడిగా పూరి సూపర్ కాంబినేషన్ అండి అండ్ నేను మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే ప్రజెంట్ నేను ఈ మ్యాంగో పూరి కాంబినేషన్ బాగుంటుంది నేను ఆగలేకపోతున్నా సూపర్ అండి మర్చిపోతారు అంత మర్చిపోతారు సో అమృతం లాగుందండి ఇది మా మమ్మీ మాకు సమ్మర్లో చేసి పెడతారు మాకు సో అది నేను మీకు ముందు చూపిస్తున్నాను అండ్ తప్పకుండా ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్ బై బై